తెలుగుదేశం పార్టీకి అనేక రకాల సమస్యలు మొదలవుతున్నాయి. ఇప్పటికే తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొలుకుపూడి శ్రీనివాసరావు ఉదంతం పూర్తిగా కొలుక్కి రాలేదు. తాజాగా ఇప్పుడు గంగాధర నెల్లూరుకి సీన్ మారింది. గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, అక్కడి నుంచి విఎం థామస్ గెలిచారు. థామస్ తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారిగా అక్కడ విజయం సాధించారు. చాలా కాలం తర్వాత గంగాధర నెల్లూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. వరుసగా 4 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ పార్టీ ఎట్టకేలకు అక్కడ విజయకేతనం ఎగరవేసింది. అయితే ఇప్పుడు థామస్ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన మీద అనర్హత వేటు వేసేటంత స్థాయి వివాదం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి ఆయన వెళ్ళారు. అక్టోబర్ 6వ తేదీన ఆయన తిరుమలలో దర్శనం చేసుకున్నారు. దర్శనం సందర్భంగా డిక్లరేషన్ కూడా ఇచ్చారు. తాను క్రిస్టియన్ అంటూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేశారు. తాను క్రిస్టియన్ అనే ఆయనే నిర్ధారించి తిరుమల ఆలయంలో ప్రవేశించారు. అది ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. ఆయన క్రిస్టియన్ అనే ఆయనే ప్రకటించుకున్న తర్వాత ఆయన సర్టిఫికెట్ వ్యవహారం అనుమానంలో పడుతుంది. ఆయన సర్టిఫికెట్ మీద పెద్ద స్థాయిలో వివాదం చెలరేగే ప్రమాదం కూడా ఉంది. ఆయన సర్టిఫికెట్ చెల్లదన్న అభిప్రాయానికి రెవెన్యూ అధికారులు కూడా రావచ్చు. ఒకసారి ఆయనే క్రిస్టియన్ అని నిర్ధారించిన తర్వాత ఆయనకి ఎస్సీ సర్టిఫికెట్ చెల్లదు, బీసీసి మాత్రమే ఆయనకి దక్కుతుంది. దాంతో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి గెలిచిన ఆయన మీద అనర్హత వేటు వేసే ప్రమాదం కూడా ఉంటుంది. దాని మీద ఇప్పటికే ఫిర్యాదు చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకత్వం సన్నద్ధమవుతుంది. స్వయంగా ఎమ్మెల్యేనే డిక్లరేషన్ ఇచ్చి తాను క్రిస్టియన్గా ప్రకటించుకున్న తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండే అవకాశం లేదన్న అభిప్రాయానికి వైఎస్ఆర్సీపీ వస్తుంది. దాని మీద ఇప్పుడు ఫిర్యాదు చేసి ఆయన మీద అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఇదే జరిగితే థామస్ పెద్ద ప్రమాదంలోనే పడతారు. వాస్తవానికి ఆయన క్రిస్టియన్గా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఇచ్చినట్టుగా చాలామంది భావిస్తున్నారు. కోరి వివాదాన్ని కొని తెచ్చుకున్నట్టుగా భావిస్తున్నారు. గంగాధర నెల్లూరు లాంటి స్థానంలో బలమైన వైఎస్ఆర్సీపీకి పునాదులు ఉన్నప్పటికీ కూడా అనూహ్యంగా గెలిచిన థామస్ ఇప్పుడు అంతే స్వల్పకాలంలో వివాదాల్లో ఇరుక్కోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. చిత్తూరు జిల్లాలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో థామస్కి కేవలం ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ తనదే కాబట్టి తాను డిక్లరేషన్ ఇవ్వలేదన్నట్టుగా, ఆ డిక్లరేషన్ మీద తాను సంతకమే చేయలేదన్నట్టుగా చెప్పడం ఒకటే ఇప్పుడు థామస్కున్న మార్గం. లేదంటే ఆయన వ్యవహారం న్యాయస్థానంలో ఇబ్బందులు కొని తెచ్చుకునే స్థాయిలో కనిపిస్తుంది. డిక్లరేషన్ ఇవ్వలేదన్న ప్రచారానికి ఇప్పుడు టీడీపీ థామస్ వర్గీయులు సిద్ధపడతారా, లేదంటే డిక్లరేషన్ ఇచ్చామని అంగీకరించి చిక్కులు కొని తెచ్చుకుంటారా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఏం జరిగినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఇలాంటి వివాదాలు కొని తెచ్చుకుంటున్నటువంటి తీరు అధికార పార్టీకి తలనొప్పిగా మారుతుంది. ఎన్నికలు గడిచి అధికారంలోకి వచ్చి ఇంకా 4 నెలలు కూడా నిండకముందే ఇలాంటి సమస్యలు ఒక్కొక్కరుగా ఎదుర్కొంటుండడం పట్ల టీడీపీ నాయకత్వం కూడా సతమతమవుతుంది. ఇలాంటి తీరు సరికాదని ఎమ్మెల్యేలందరికీ హితబోధ చేసి వాళ్ళందరినీ సరిదిద్దే ప్రయత్నంలో పడింది. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే తిరువూరులో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం సాగుతుంది. రెండో వైపు ఇప్పుడు జిడి నెల్లూరులో వచ్చినటువంటి సమస్యను కూడా ఎలా గట్టెక్కాలన్న దాని మీద టీడీపీ నాయకత్వం మళ్ళా గుల్లాలు పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.